हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाला बादाम पालु एला तयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा वाटिकि कावाल्सिन पदार्थालु बादाम पप्पुलु 20, शुगर 5 टीस्पून्स, 2 कप्पुल पालु, 1 टीस्पून एलुकल पोडी, गार्निश कोसम बादाम पप्पुलु, जीडिपप्पु। गार्निश कोसम इट्ला बादाम पप्पु जीडिपप्पुनि सन्नगा तरुक्कोनि पेट्टुकोवालंडि। తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు పాలు పోసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని పాలు షుగరు కలిపి మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. షుగర్ కరిగిన తర్వాత అది కొంచెం చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి పాలుని. బాదం పప్పులు ఇట్లా మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఇలా పొట్టి తీసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పొట్టి తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ 20 పప్పులు బాదం పప్పులకి 5 టీ స్పూన్స్ షుగర్ వాడుతున్నాము. షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదండి, షుగర్ కరిగిపోయింది. పాలు చిక్కబడేలోపు మనం బాదం పప్పులు, నానబెట్టిన బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టుకుందాం. నానబెట్టుకున్న బాదం పప్పులు అవి కొంచెం పాలు పోసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మిక్సీ చేసుకోవాలి. ఇట్లా కొంచెం పేస్ట్ అవుతూ ఉంటుందండి. మనం ఒక కప్పు పాలు పోసుకుంటున్నాము. పాలు పోసి మనం బాదంని పేస్ట్ లాగా చేసుకుంటున్నాము. చూసారు కదండి, మన పాలు మరిగినాయి. ఇప్పుడు మనం ఏదైతే బాదం పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసి అట్లా మెల్లగా కలుపుతూ ఉండాలి. దాంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి అది వేసుకొని కలుపుకొని ఇంకొద్దిసేపు మనం మరగనివ్వాలి దాన్ని. చూసారు కదండి, మనం అది పాలు అంతా బాగా మరిగిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాక మనం గార్నిష్ కోసం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ. ఇది వేడిగైనా చల్లగైనా తాగచ్చండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ బాదం పాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.